నివాసం మరియు బైజాబాయ్. విశ్రాంతి తీసుకోవడానికి సాయిబాబాకు ఒక స్థలం బాగా నచ్చింది. అది ఒక వేప చెట్టు. ఈ వేప చెట్టుకి ఒక ప్రాముఖ్యత ఉండేది. దాని ఆకులు తీయగా ఉండేవి. ఈ చెట్టు కిందే సాయిబాబా విశ్రాంతి తీసుకునేవారు. ఇక ఈ చోటు నుంచే ఆయన భక్తులకు జ్ఞానోదయం చేసేవారు. నమస్కారం సాయిబాబా. అల్లా మాలిక్. బాబా, ఒక మాట అడగాలి. మీరు హిందూవా ముసల్మానా? ముందు నాకో మాట చెప్పు. నీ రక్తపు రంగేంటి? కాషాయమా పచ్చ? సాయిబాబా, ఒక నారంగేంటి? అందరి రక్తపు రంగు ఎర్రగానే ఉంటుంది కదా. అవును కదా. ఎలాగైతే మన అందరి రక్తపు రంగు ఒకలాగే ఉంటుందో, అలాగే మనం అందరం ఒకే దేవుడి పిల్లలం. కేవలం కొందరు ఆ దేవుణ్ణి రామని పిలుస్తారు, కొందరు రహీమని. అందరూ కూడా వాళ్లకు నచ్చిన పద్ధతిలో దేవుణ్ణి స్మరించుకుంటారు. కానీ బాబా, మనమందరం ఒకే దేవుడి సంతానం అయినప్పుడు ఈ గొడవలు తన్నుకోవడాలు ఎందుకు బాబా? మనిషి స్వభావం. మనుషులు రెండు ముఖ్యమైన విషయాల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శ్రద్ధ, ఇక రెండోది సబురి. ఈ సర్వవ్యాపి పరమేశ్వరుని మీద మన నమ్మకం పెట్టుకోవాలి. ఆయన కృపాదృష్టి మన మీద ఎప్పుడూ ఉంటుందని మనసారా నమ్మాలి. మన అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన వంతు కర్మ మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కర్మ వలనే చిత్తశుద్ధి లభిస్తుంది. ఇక చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. అలాంటి ఆత్మశుద్ధి ఉన్న మనిషే అహంకారరహితంగా ఉంటారు. సాయిబాబా నోటి నుంచి వచ్చే ఈ వాక్యాలు విని భక్తులు చాలా ఆనందించేవారు. సాయిబాబా ఉండే ఇంకొక ప్రదేశం ద్వారకామాయి. ఈ ద్వారకామాయి మసీదుని స్వయంగా సాయిబాబా శుభ్రపరిచేవారు. ఈ మసీదులో ఒక మంట ఎప్పుడూ వెలుగుతూనే ఉండేది. మసీదుని శుభ్రపరిచిన తర్వాత బాబా బిచ్చం ఎత్తుకోవడానికి బయలుదేరేవారు. అల్లా మాలిక్, మాయి బిచ్చమివ్వండి. ఇదిగో బాబా, సగం రొట్టె ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. అల్లా మాలిక్. అరే ఫకీర్, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు వెళ్ళు. అల్లా మాలిక్. తిను, నీ వాటా నువ్వే తిను. బాబా, మీరు పెద్దవారే, కానీ నా కొడుకులాంటి వారు. మీరు ఆకలితో ఉంటే నా మనసు విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇదిగో వేడివేడిగా ఉంది, తిను. బాయ్జా బాయ్. చూడు, నాతో నువ్వేం అనకు. నీ జ్ఞానం నీ భక్తులకే పంచు. ముందు భోజనమైతే తిను. తాత్యా, బాబు తాత్యా. ఏమైందమ్మా? ఇటురా, ఆ నీళ్ల చెంబుని ఇటు తీసుకునిరా. ఇప్పుడే తెస్తాను అమ్మా, ఇదిగో. బాబా,
వీడు నా కొడుకు తాత్య. నేను రాలేకపోతే వీడే తెస్తాడు భోజనం. వీడికి నువ్వు కొన్ని మంచి మంచి మాటలు నేర్పు. బైజాబాయి తెచ్చిన రుచికరమైన భోజనం బాబా కొన్నిసార్లు కడుపు నిండా తినేవారు. అప్పుడప్పుడు తినేవారు కాదు. కానీ బైజాబాయి దీని గురించి ఆయనతో ఎప్పుడూ ఏమీ అనలేదు. అడవి మధ్యలో, వేసవిలో, చలికాలంలో, వర్షాకాలంలో ఆమె బాబాకి భోజనం పెడుతూనే ఉంది. తను బతికున్నంతవరకు బైజాబాయి ఈ నియమాన్ని పాటిస్తూనే ఉంది.